हेलो फ्रेंड्स, वेलकम टू स्पाइस बॉक्स। दिस इज विनय वर्धन। फ्रेंड्स, मनं आरआरबी एनटीपीसी को अप्लाई चेसी आलमोस्ट 1.5 इयर दाटिपोयिंदि। मन की 2019 फिब्रवरी 28 न अप्लिकेशन स्टार्टिंग डेट अनेदि स्टार्ट अयिंदि। सो आ तर्वात मनकि चाला रोजुल तर्वात मनकि रीसेंट गा अयिते एग्जाम्स एप्पटि नुंचि उंटायि अनेदि मनकि अनौंस चेशारु। डिसेंबर 15 नुंचि मनकि एनटीपीसी अंड ग्रूप डी संबंधिंचिन एग्जाम्स उंटायि अनि चेप्पि चेप्पारु। ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉంటాయా లేకపోతే గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉంటాయా అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. సో ఫస్ట్ ఆ రెండింటిలో ఏ ఎగ్జామ్స్ ఉంటాయో తెలుసుకునే ముందు మనకి రైల్వే బోర్డు నుంచి ఎన్టీపీసీకి సంబంధించిన ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో అదేంటో తెలుసుకున్న తర్వాత ఎన్టీపీసీ ఎగ్జామ్ ముందు ఉంటుందా లేకపోతే గ్రూప్ డి ఎగ్జామ్ ముందు ఉంటుందా అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనకి ఎన్టీపీసీ నుంచి నోటీస్ ఆన్ అప్లికేషన్ స్టేటస్. సో మనకి ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళకి అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఒక నోటీస్ అయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి రిలీజ్ చేసింది. ఓకేనా? సో ఇందులో మనకి ఇప్పుడు ఎన్టీపీసీకి ఎవరెవరైతే అప్లై చేశారో ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్, సో వీళ్ళది స్టేటస్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో అండ్ ఆ తర్వాత రిజెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి రీజన్ కూడా వస్తుంది, ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనే రీజన్ కూడా వాళ్ళకి అక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అని కూడా మనకి అక్కడ వస్తుంది అనమాట. సో ఇది ఎప్పటి నుంచి అంటే వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు. ఆర్ఆర్బి మెయిన్ వెబ్సైట్లో మేము ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము, సో ఆ లింక్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు పెట్టారనమాట. ఎండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ విల్ బి సెండ్ టు క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడెడ్ ఇన్ హీజ్ ఆర్ హర్ అప్లికేషన్ హూజ్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్. సో ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిందో వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ ఎప్పుడు ఏదైనా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, సో వాళ్ళ ఈమెయిల్ ఐడికి అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ని పంపిస్తామని కూడా చెప్తున్నారనమాట. సో ఎవరి అయితే రిజెక్ట్ అవుతాయో, సో రిజెక్ట్ అవ్వని వాళ్ళవి ఓకే, బట్ రిజెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా వాళ్ళకి ఇండికేట్ చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే, ఈ అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది, అంటే మనకి ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది మనకి 21/9/2020 నుంచి 30/9/2020 వరకు, మనకి ఇక్కడ ప్రింట్ అనేది తప్పుబడింది 2019 అని ఇక్కడ వేశారు, బట్ మనకి 30/9/2020 వరకు ఈ అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది అవైలబుల్లో ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ మంత్ 21 నుంచి 30 వరకు ఈ లింక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. ఓకే? ఎండ్ ఆ తర్వాత మీరు ఎట్లా చూసుకోవాలి అంటే, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ రిజిస్టర్ నెంబర్, సో మనకు అప్లికేషన్ రిజిస్టర్ నెంబర్ ఉంది కదా, ఆ అప్లికేషన్ రిజిస్టర్ నెంబర్ అండ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు కనుక మీరు ఎంటర్ చేస్తే మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది. సో మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యారా లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా అనేది అక్కడ మనకి స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ కూడా పంపిస్తాము అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు. ఓకే, మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ముందు ఉంటుందా లేకపోతే గ్రూప్ డి ఎగ్జామ్ ముందు ఉంటుందా అని మన ముందు ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఓకేనా? దీనికి మనకి కొంచెం క్లారిటీ ఇవ్వడానికైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భూపాల్ నుంచి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఇది దేనికి సంబంధించిన నోటీస్ అంటే టెండర్స్కి సంబంధించిన నోటీస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంగేజింగ్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ టు కండక్ట్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మనకి ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడానికి ఒక ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని ఎలా అయితే కన్ఫర్మ్ చేశారో, అంటే బిడ్డింగ్స్ ఎలా అయితే రిసీవ్ చేసుకున్నారో, ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అలాగే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీకి ఒక బిడ్డింగ్ ప్రాసెస్ అయితే, అంటే బిడ్డింగ్కి సంబంధించిన నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అయిందంటే భోపాల్ నుంచి రిలీజ్ అయింది. ఆర్ఆర్బి భోపాల్ నుంచి మనకి ఈ నోటీస్ అనేది రిలీజ్ అయింది, ఇది అఫీషియల్ నోటీస్. సో మనకి ఈ గ్రూప్ డి అనేది ఆర్ఆర్సి నుంచి వచ్చిందనమాట, అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్. అది మనకి ఎన్టీపీసీనేమో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇదేమో ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఒక నోటీస్ అయితే, అంటే ఈ బిడ్డింగ్కి సంబంధించిన ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మనకి ఎన్టీపీసీకి అయితే ఇది 13th కంప్లీట్ అయిపోయింది. బిడ్డింగ్స్ క్లోజ్ అయినప్పుడు అంటే 13th మొత్తం క్లోజ్ అయిపోయినాయి, కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ప్రాసెస్లు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టేటస్ డేట్ కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని కన్ఫర్మ్ చేయడానికే ఈ బిడ్డింగ్ నోటీస్ అనేది ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించిన కొన్ని డేట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు.
सो इक लास्ट डेट एंड टाइम फॉर रिसीप्ट ऑफर बिडिंग थ्रू ई टेंडर ऑनलाइन अंटे मन की बिडिंग की संबंधी टेंडर वेयडानिकी लास्ट डेट एप्पुडु अंटे नवंबर 2nd 2020. सो मन की टेंडर सबमिशन डेट अनेदी क्लोज अयिन तर्वात आ एग्जामिनेशन एजेंसी ने मन की कन्फर्म चेयडानिकी आल्मोस्ट नवंबर लास्ट वीक गानी डिसेंबर फर्स्ट वीक लो गानी जरगोच्चु एंड आ तर्वात फर्दर प्रोसेस जरगडानिकी मन की आल्मोस्ट डिसेंबर 3rd वीक अला पट्टोच्चु अन्नमाट. ओकेना, सो मन की యాక్చువల్ గా అయితే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ స్టార్టింగ్ డేట్ అనేది డిసెంబర్ 15th నుంచి స్టార్ట్ చేస్తాము అని మనకి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. బట్ మనకి ఇక్కడ గ్రూప్ డిది ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఏజెన్సీ అంతా ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అవ్వడానికే మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ 3rd వీక్ వరకు పడుతుంది. సో అంటే మనకి మ్యాక్సిమం ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ముందుండే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. ఓకేనా, దీన్ని బట్టి అయితే అంటే మనకి ఇది అఫీషియల్ గా వచ్చిన నోటీసే కాబట్టి ఈ నోటీస్ ను బట్టి అయితే మనము ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ముందుండే అవకాశం అయితే ఉన్నది. సో మళ్ళీ ఇప్పుడు ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే మనకు ఆల్మోస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అవడానికి ఒక 45 డేస్ వరకు పట్టొచ్చు. సో 45 డేస్ అంటే జనవరి ఎండింగ్ వరకు మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో అలా చూసుకుంటే మనకి ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఫిబ్రవరి 2nd వీక్ లో అలా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఈ నోటీస్ ను బట్టి అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ముందుంటాయని చెప్పొచ్చు. అండ్ మనం ఇంకోటి ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకొక 1 మంత్ ఇంకో 1.5 మంత్ ఎక్కువ టైం దొరికే అవకాశం ఉన్నది. ఓకేనా, సో ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే సీరియస్ గా చదవడం స్టార్ట్ చేస్తే పక్కాగా ఆ ఎగ్జామ్ పెట్టే లోపల మీరు దాన్ని సాధించే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎండ తర్వాత ఎన్టీపీసీ వాళ్ళకు కూడా అంతే. సో ఎన్టీపీసీ వాళ్ళకు కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ వరకు ఉన్నది కాబట్టి ఎగ్జామ్ డేట్ కి. సో మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి సీరియస్ గా ప్రిపేర్ అయితే మాత్రం ఈ 3 మంత్స్ లో మీరు ఎన్టీపీసీని కొట్టే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ మనకైతే ఆర్ఆర్బి నుంచి వచ్చిన ఒక 2 నోటిఫికేషన్లు, ఎన్టీపీసీకి సంబంధించిన స్టేటస్ నోటిఫికేషన్ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఈ టెండర్స్ నోటీస్. అయితే మీకు ఇంకా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి నుంచి కానీ ఏదైనా అఫీషియల్ నోటిఫికేషన్స్ వస్తే, అప్డేట్స్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వాటి మీద కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు కనుక రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎండ తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.